భూమి ఎన్ని సమయ మండలాలుగా విభజించబడింది? టైమ్ జోన్స్ దట్ ఈస్ 24 కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందన కోసం భారతదేశానికి 3,500 కోట్ల రూపాయలు విస్తరించిన దేశం ఏది? జపాన్. థర్డ్ క్వశ్చన్, మై కంట్రీ మై లైఫ్ అనే ఆత్మకథను ఏ రచయిత రాశారు? మై కంట్రీ మై లైఫ్, ఎల్కే అద్వానీ. ఏ నది ఒడ్డున మహావీరుడు కైవల్యను పొందాడు? ఏ నది ఒడ్డున? రిజుపాలిక నది ఒడ్డున. ఐదవ ప్రశ్న, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? తొలి భారతీయురాలు పివి సింధు. ఆరవ ప్రశ్న, నాస్కామ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? నాస్కామ్ 1988. ఏడవ ప్రశ్న, వీటిలో ఏ నగరాన్ని ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు. ఎనిమిదవ ప్రశ్న, మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1951-52 ఆర్థిక సంవత్సరం. తొమ్మిదవ ప్రశ్న, గుడ్లగూబ తన తలని ఎంత దూరం తిప్పగలదు? మ్యాక్సిమం 270 డిగ్రీలు వరకు తిప్పగలదు. ఆఖరి ప్రశ్న మరియు 10వ ప్రశ్న చూద్దాం, దశావతారంలో విష్ణువు మొదటి అవతారం, మత్స్యావతారం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.